నమస్తే, వెల్కమ్ టు టీసెట్. మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి స్వాగతం. మనకున్న ఎన్నో మానసిక సమస్యలకు చెక్ పెట్టడానికి మనోమిత్ర కార్యక్రమం ద్వారా ఇప్పటికే మనం ఎంతోమంది సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులతో మాట్లాడాం. వాళ్ళు చెప్పే థెరపిక్ మెథడ్స్లో యోగా అనేది చాలా కీలకం. అసలు ఈ యోగా మానసికంగా, శారీరకంగా ఎలా పనిచేస్తుంది, ఈ మెడిటేషన్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి చికిత్సా విధానాలు కానీ ఏ విధంగా మానసిక సమస్యల నుంచి బయటపడేస్తాయి, వీటికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సంగీత, అంకిత గారు. మ్యామ్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ మేడం. 18 ఇయర్స్గా కాస్మెటిక్ యోగా థెరపిస్ట్గా పనిచేస్తున్నారు. అసలు ఎన్నో సేవలు అందించారు మందికి, తన చేస్తున్నటువంటి చికిత్సా విధానం ద్వారా మేలు చేశారు. అయితే మీకు ఒకసారి మేడంని నేను తనను తాను పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతాను. మ్యామ్ ఫస్ట్ ఒకసారి మా ప్రేక్షకుల కోసం మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారు. నమస్తే అండి ప్రేక్షకులందరికీ. నా పేరు సంగీత అంకిత, కాస్మెటిక్ యోగా థెరపిస్ట్. సో ఒక నేను బేసిక్గా బ్యూటీ ఫీల్డ్లో ఉన్నా అండి, ఆమె యాజ్ ఎ కాస్మెటిక్ థెరపిస్ట్. సో ఆ ఫీల్డ్లో ఉన్న తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత ఐ హ్యావ్ పర్సనలీ ఫేస్డ్ లాట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్. సో అప్పుడు అనుకున్నాను, అంటే డాక్టర్స్ అన్నారు యూ హ్యావ్ టు సిట్ ఆన్ అ సాఫ్ట్ సర్ఫేస్ కాబట్టి అవాయిడ్ చేయండి హార్డ్ సర్ఫేస్. అవాయిడ్ హౌ మెనీ డేస్ ఐ కెన్ అవాయిడ్ దాట్. సో నాకు సెకండ్ డెలివరీ, పోస్ట్ మై డెలివరీ నేను ఈ కాంప్లికేషన్ ఫేస్ చేశాను. సో దెన్ ఐ థాట్ వన్ ఫైన్ డే ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ యోగా. సో విదిన్ అ వీక్ ఐ గాట్ రిడ్ ఆఫ్ మై బ్యాక్ పెయిన్. సో అట్ దట్ టైమ్ ఐ థాట్ ఇంకా ఏదైనా ఈ సీరియస్గా దీని గురించి ఆలోచించాల్సిన సమయం అని చెప్పేసి ఐ స్టార్టెడ్ మై టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ యోగా 18 ఇయర్స్ బ్యాక్. సో అట్ దట్ టైమ్ ఆ జర్నీ స్టార్ట్ అయిందంటే టిల్ నౌ ఐమ్ అ లెర్నర్. ఓకే, ఐఎమ్ డూయింగ్ వన్ ఆఫ్ ద అదర్ సర్టిఫికేషన్ ఇన్ యోగా అండ్ ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ యోగా. ఓకే, యాజ్ ఎ స్పోర్ట్స్ యోగా ఇన్స్ట్రక్టర్. ఐఎమ్ సర్టిఫైడ్ రీబాక్ ఇన్స్ట్రక్టర్. ఓకే, అండ్ ఈ పెయిన్కి సంబంధించి నా ఇంట్రెస్టింగ్ కార్నర్ ఉంది. సో ఐ డిడ్ మై ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇన్ నెక్ అండ్ స్పైన్ రీహాబ్. సో ఇలా జర్నీ స్టార్ట్ అయిందండి, ఇట్ వెంట్ ఆన్. సో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి బేసిక్గా దీని మూలాన. అంటే ఎంతో అవేర్నెస్ అనేది మనకి నేను నేర్చుకోగలిగాను, నేర్పగలిగాను. అండ్ పర్టికులర్గా ఈ టైంలో మనకి కావాల్సింది ఏంటి అంటే మోర్ ఆఫ్ సోషల్ మీడియా ఎక్స్పోజర్, అది మనకి చాలా ఉంది. సో ఫస్ట్ మేజర్ కాంప్లికేషన్ అదే అనుకోవచ్చు మనం బేసిక్గా. సో దాన్ని ఏమంటారు, రెండు వైపుల పదునున్న కత్తిలాగా కదా. సో మనం దాన్ని ఎలా వాడుకోవాలి అనే దాని మీద బేసిక్గా నాకు కొంత ఇంట్రెస్ట్ దాని మీద కూడా ఉంది. సో ఎస్, సంగీత మ్యామ్ మనది మనోమిత్ర కార్యక్రమం కాబట్టి ముందు మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడుగుతున్నానంటే, అసలు యోగా అంటే ఆసనాలు వేయడం, శారీరకంగా కొన్ని సమస్యలు ఉంటే వాటికి బయటపడవచ్చు అని చెప్తారు, మానసికంగా యోగా ఎలా ఉపయోగపడుతుంది? మెంటల్ హెల్త్ అండి, యోగా ఫర్ మెంటల్ హెల్త్ అంటాం కదా. సో మెంటల్ హెల్త్ వరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, చాలా వరకు ఫిజికల్ ఫిట్నెస్ అంటే మీకు జిమ్స్కి, జిమ్లో వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు వర్కౌటే చేస్తారు, యోగాలో ఆసనాలు చేస్తారు. ఏం డిఫరెన్స్ వస్తుంది అక్కడికి ఇక్కడికి అంటే, ఆ బ్రీదింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇది మన బ్రెయిన్ యొక్క పనితీరు మీద బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. సో మనకి జనరల్గా చూడండి, ఏదైనా ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్ వచ్చింది, వచ్చింది అనగానే మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా మన బాడీలో జరిగే చేంజెస్ ఏంటి అంటే మనం బ్రీదింగ్ తీసుకోవడం ఆపేస్తాం. ఓకే, మనం గమనించినట్లయితే ఫస్ట్ మనం చేసేది బ్రీత్ ఆగిపోతుంది అండ్ వి టైటన్ ద నెక్ మజిల్స్. ఓకే, సో అక్కడ మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనకి బ్రీదింగ్ సరిగ్గా తీసుకోము, జనరల్గా ఏం చెప్తామంటే మనం తీసుకోవాల్సిన శ్వాస ఎంతైతే తీసుకోవాలో అందులో 30% మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఓకే, సో అలాంటిది ఈ స్ట్రెస్ఫుల్ కండిషన్సా లేదా ఏదైనా కొంచెం మనకి సోషల్ మీడియాలో ఏదో మీ వీడియోస్ వచ్చాయి, వీ జస్ట్ స్టాప్ బ్రీదింగ్. ఓకే ఓకే, వర్క్ టెన్షన్లో ఉన్నారు దానిలో కూడా వీ స్టాప్ బ్రీదింగ్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్గా ఈ ప్రాణాయామాలు ఇవి ఏవైతే మనం ఇంక్లూడ్ చేసినప్పుడు మన మెంటల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట. సో మన బ్రెయిన్ యొక్క పనితీరును సక్రమపరచడం ద్వారా ఇది చాలా చేంజెస్ అనేది తీసుకొస్తుంది. అంటే ఎలాంటి కండిషన్లో కూడా బ్యాలెన్స్డ్గా మన బిహేవియర్ ఉండడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో స్ట్రెస్ఫుల్ కండిషన్ వచ్చింది అన్నప్పుడు దాన్ని మనం ఎలా అంటే ఎలా మనము ఎదుర్కోవాలి అనేది నేర్పిస్తుంది తప్ప దానివల్ల స్ట్రెస్ తీసుకోవడం అనేది ఉండదు. ఓకే,
సంగీత మ్యామ్, ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మానసిక చికిత్స కోసం అనుకుంటే, ఇప్పుడు యోగాకు సంబంధించి మీ దగ్గరికి డాక్టర్స్ కూడా రిఫరెన్స్ పంపిస్తుంటారు కదా పేషెంట్స్ని, అలా మీ దగ్గరికి వచ్చి మానసికంగా బాగా డెవలప్ అయిన వాళ్ళు లేదంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిన వాళ్ళు ఏమైనా ఎగ్జాంపుల్స్తో చెప్తారా? యా తప్పకుండా అండి. ఇప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటారు పిల్లలకి, యా సో గేమ్స్ ఆడే వాళ్ళు ఏం చేస్తుందంటే కాన్స్టెంట్గా ఒక ఫార్వర్డ్ బెండ్ పొజిషన్లో ఎప్పుడైతే వాళ్ళు ఉంటారో అలాంటప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా నెక్ అండ్ స్పైన్లో చేంజెస్ వచ్చేస్తాయి అన్నమాట. ఫిజియలాజికల్గా వాళ్ళకి ఇంటర్నల్గా ప్రాబ్లం ఏముండదు, కానీ వాళ్ళ పోస్చర్ మొత్తం ప్రాబ్లం ఉంటుంది. సో రీసెంట్గా ఒక యంగ్స్టర్ 10 ఇయర్స్ బాయ్ ఒకళ్ళు, ఇంటర్ చదివే అబ్బాయి ఒకళ్ళు, సర్జన్ రెఫరల్ ద్వారా వచ్చారనమాట వాళ్ళు. సో వచ్చినప్పుడు ఏంటంటే కంప్లీట్గా స్పైన్ న్యూల్ మీకు ఒక మూపురం లాగా వచ్చేస్తుంది అనమాట, బాడీ కొంచెం బాడీ ఫార్వర్డ్ బెండ్ చేయగానే, జస్ట్ లైక్ అ క్యామెల్. సో అసలు అంత చేంజ్ వచ్చేస్తుంది బాడీలో. సో ఏమవుతుంది అని ఇంకా అప్పుడు డాక్టర్స్ కూడా ఏమన్నారంటే వాళ్ళకి ఇంటర్నల్గా ప్రాబ్లం ఏం లేదు, సో గో ఫర్ అ స్ట్రెంగ్ వన్ అందుకని చెప్పేసి అప్పుడు వాళ్ళకి మనం కొంచెం ఫిజికల్ స్ట్రెంగ్త్కి సంబంధించి కొన్ని ఆసనాలు చేయించడం అండ్ దెన్ ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయించడం ద్వారా యూ వోంట్ బిలీవ్ విదిన్ 2 or 3 sessions ద స్పైన్ కర్వ్ వాస్ వానిష్డ్. సో అంత చేంజెస్ వస్తాయండి. సో ఈ ఆసనాలు చేసేటప్పుడు కూడా ఇందులో కూడా మనం ఎప్పుడైతే ప్రాణాయామం అంటే బ్రీదింగ్ పర్టికులర్ బ్రీదింగ్ ఇంక్లూడ్ చేస్తామో చేసినప్పుడు అది చాలా ఇంటర్నల్గా చేంజెస్ అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ యాక్టివిటీలో కూడా అంత చేంజెస్ అనేవి వస్తాయి అన్నమాట. దాని ద్వారా మనకి బ్రెయిన్ కండిషన్ అవన్నీ కూడా మంచిగా పనిచేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో మనం ఎక్కువగా వింటున్నది స్ట్రెస్, డిప్రెషన్ అవుతున్నాం, యాంగ్జైటీ, ఈ మాటలు ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపిస్తున్నాయి. అసలు రోజు రోజుకు పెరుగుతుంది అలా అంటున్న వాళ్ళ సంఖ్య. వీటి నుంచి యోగా ద్వారా వీటి నుంచి బయటపడొచ్చా? చూడండి, మనం ఇప్పుడు ఏ పనిలో చేసినా కొంతవరకు స్ట్రెస్ అనేది ఉండాలి. ఓకే, అదని యూ స్ట్రెస్ అంటాం అన్నమాట. మనం యూ స్ట్రెస్ అనేది మనని ఫార్వర్డ్ ముందుకు తీసుకెళ్లడానికి ముందుకు తోస్తుంది. డిస్ట్రెస్ అంటాం, డిస్ట్రెస్ అనేది మనని వెనక్కి లాగుతుంది. ఓకే, డిస్ట్రెస్, యూ స్ట్రెస్ అండ్ డిస్ట్రెస్. సో ఏదైతే కొంతవరకు స్ట్రెస్ లెవెల్ దాటి ఎప్పుడైతే ముందుకెళ్తుందో మనం దాన్ని అప్పుడు ఆ పొజిషన్లో కంట్రోల్ చేయడం అనేది అవసరం. అలా కండిషన్స్ ఏంటి అంటే మనం పని చేసేదానికన్నా ముందే టెన్షన్ పడడం ఎక్కువగా ఉంటుంటుంది. అలాంటి కండిషన్లో ఫస్ట్ ఒక్కసారి కొంచెం స్లో డౌన్ అయ్యి మనం అంటే ఇది దీనికి పెద్ద విద్యలేమీ అక్కర్లేదు. మీ కాన్సన్ట్రేషన్ అటెన్షన్ అంతా మీ బ్రీదింగ్ మీదకి ఎప్పుడైతే వెళ్తుందో బాడీలో ఏమవుతుందంటే నర్వస్ సిస్టంలో చేంజెస్ వస్తాయి అన్నమాట. సో మనం జనరల్గా ఏంటంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ నుంచి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి షిఫ్ట్ అనేది వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ప్రాణాయామం స్టార్ట్ చేయాలి, ప్రాణాయామం అని కూడా అనను, జస్ట్ బ్రీదింగ్, డీప్ బ్రీదింగ్. ఓకే, డీప్ బ్రీదింగ్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో మన బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో దాని నుంచి రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు మీకు బాడీలో కూడా ఇంటర్నల్గా హార్మోన్ సెక్రీషన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, మనం స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో లేదా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మోడ్లో ఉన్నప్పుడు మీకు స్ట్రెస్ హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. చాలా మంది అనుకుంటుంటారు, పర్టికులర్ యంగ్స్టర్స్ అనుకుంటారు, గాలి పీల్చినంత మాత్రాన ఏం జరుగుతుందండి, మా ఈవెన్ మై సన్ ఆస్క్డ్ మీ, ఊరుకోమ్మా గాలి పీల్చిపోతే చచ్చిపోతాం, పీల్చకుండా ఎలా ఉంటాము అని చెప్పేసి అంటారు. బట్ ఒక సిస్టమేటిక్గా ఎప్పుడైతే మనం డీప్ బ్రీదింగ్ అనేది చేస్తామో అది నర్వస్ సిస్టంలో షిఫ్ట్ తీసుకొస్తుంది. ఓకే, సో నర్వస్ సిస్టంలో ఎప్పుడైతే షిఫ్ట్ వస్తుందో మీకు ఆటోమేటిక్గా ఆ స్ట్రెస్ కాజింగ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రొడ్యూస్ అవ్వడం తగ్గిపోతుంది. ఓకే, సో ఇలా మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మీరు యాక్టివిటీ యాడ్ చేస్తారో, ఆసనాలు కావచ్చు ఇంకేదైనా ఫిజికల్ యాక్టివిటీ, అప్పుడు మీకు బాడీలో ఎండార్ఫిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, విచ్ ఆర్ కాల్డ్ హ్యాపీ హార్మోన్స్. ఓకే, అంత హార్మోన్స్ మ్యాజిక్ బాడీలో అంతా కూడా బేసిక్గా, ఎవరో ఏదో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఏది ఉన్నా కూడా దానికి సంబంధించి మనలో హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, కాంట్ హెల్ప్ ఇట్. సో ఆ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి జరుగుతుంది, దానికి ఏం చేయాలి అంటే సింపుల్ టు స్టార్ట్ విత్ డీప్ బ్రీదింగ్. ఓకే, ఎస్ మ్యామ్. ఇప్పుడు పర్టికులర్గా మెంటల్ హెల్త్కి ఉపయోగపడే ఆసనాలు కానీ లేదా యోగా ప్రక్రియ ఏమైనా ఉంటాయా, ఎలా ఉంటాయి అవి? యా, ఇప్పుడు జనరల్గా అందరూ ధ్యానం అంటున్నారు, మెడిటేషన్స్ అవి చేస్తున్నారు మెంటల్ హెల్త్ కోసము అని చెప్పేసి. ఒకటండి, ఎవరికి అందరికీ యోగా అవసరమా అంటే బేసిక్గా యోగా కానీ ప్రాణాయామం కానీ అవసరం లేదు. ఓకే, ఓకే, ఎవరికి అవసరం లేదు? మీరు టైంకి తింటున్నారా? మీకు అవసరం లేదు. ఓకే, టైంకి నిద్రపోతున్నారా?
మీకు అవసరం లేదు. ఓకే, ఫిజికల్ యాక్టివిటీ ఎంతో కొంత అంటే మూవ్ అవుతున్నారు డేలో, మీకు అవసరం లేదు. ఓకే, ఇవన్నీ కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే, చెయ్యకపోయినట్లయితే మీకు యోగా అనేది అవసరం అవుతుంది. ఓకే, సో మనకేమవుతుందంటే స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయిందండి. బేసిక్గా వచ్చి అందరికీ జరిగిన విషయం ఏంటంటే స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది. మనకి వచ్చే ప్రాబ్లం అంతా కూడా ఫుడ్తో కూడా రాదు, స్లీప్తోనే స్టార్ట్ అవుతుంది. స్లీప్ ఎప్పుడైతే డిస్టర్బ్డ్గా ఉంటుందో, అంటే 11 నుంచి 5 వరకు ఎప్పుడైతే మనం నిద్రలో ఉండట్లేదో, బాడీ ఇంటర్నల్గా రిపేర్ చేసుకోవడం అనేది ఆగిపోతుంది. ఒక్కొక్క అవర్లో ఒక్కొక్క మీకు రీజూనేట్ అవుతుంది నిద్రలో. ఓకే, సో అది అవ్వట్లేదు అన్నప్పుడు ఆ పర్టికులర్ ప్రాబ్లం ఆర్గన్ సంబంధించి మనకి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు చెప్పినట్టు ఇవన్నీ ఇప్పుడు ఎవరికి కూడా సరిగ్గా ఉండట్లేదు అనుకుంటా, టైంకి తిండి నిద్ర ఉండట్లేదు కాబట్టి. అంటే కొంతవరకు నేను అన్నను అన్ని యూస్ చేసుకోవద్దు, లేటెస్ట్ గా ఉండకూడదు, అప్డేటెడ్ గా ఉండకూడదు అనట్లేదు, బట్ ప్రాపర్ గా యూస్ చేద్దాం. ప్రాపర్ గా యూస్ చేద్దాం, బికాజ్ ఐఎమ్ ఆల్సో టెక్ సావీ పర్సన్, రైట్? సో ప్రాపర్ గా యూస్ చేసి దాన్ని ఎలా యూస్ చేయాలి, ఎలా ఏ టైంలో యూస్ చేయాలి, ఇలాంటివి కొన్ని కేర్ఫుల్ మెజర్స్ తీసుకుంటే వీ కెన్ గెట్ కంట్రోల్ ఓవర్ దాట్ లయన్. నైస్ మ్యామ్. ఇంకొక డౌట్, భావోద్వేగాలు అంటే విపరీతమైన కోపం, విపరీతమైన చిరాకు, విపరీతమైన ఒత్తిడి, అంటే సడన్ గా బెరెస్ట్ అయిపోతుంటారు, ఇలాంటి వాటిని యోగా ద్వారా నియంత్రించవచ్చు? ఎందుకంటే చాలా మందికి ఇది చాలా ప్రాబ్లంగా ఉంటుంది, వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు వాళ్ళని వాళ్ళు. యా, ఇక్కడ పర్టికులర్గా యంగ్స్టర్స్ గురించి మనం చెప్పుకోవచ్చండి. యంగ్స్టర్స్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సైంటిఫిక్గా చూసినట్లయితే ఏంటంటే, మనము ఏదైనా ఒక యాక్టివిటీ చేసినప్పుడు ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ మనం ఈ సోషల్ మీడియాలో రీల్స్ అవి చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతుందండి. సో దాని మూలాన ఆ ఇంటర్నల్గా ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి దీనికి ఎంతవరకు అంటే, జస్ట్ కెన్ యూ రిపీట్ దాట్ వన్? ఎస్, అంటే మన భావోద్వేగాలు, విపరీత ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకోవచ్చా యోగా ద్వారా అనేది, రైట్? సో యా, ఈ ఇక్కడికి వచ్చినట్లయితే ఏమవుతుందంటే, ఇట్స్ లైక్ ఏమంటారంటే, ఒక దగ్గర నేను బుక్లో చదివాను, పేరెంట్స్ ఆర్ నవే డేస్ ఫీడింగ్ దయర్ కిడ్స్ విత్ డ్రగ్స్. ఓకే, ఎలా? నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పౌడర్, ఓకే, ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్సెల్. ఓకే, సో ఎలా అయితే ఒక డ్రగ్స్ తీసుకునే పర్సన్కి డ్రగ్ టైంకి రాకపోతే యాజిటేటెడ్గా ఉంటాడు, డ్రగ్ తీసుకున్న వెంటనే కామ్ అయిపోతాడు, అలాగే పిల్లలలో కూడా ఎప్పుడైతే వాళ్ళకి ఆ స్క్రీన్ ఇవ్వకపోతే అంతలా వాళ్ళు యాజిటేట్ అయిపోతున్నారు అన్నమాట. సో అంతగా వాళ్ళలో చాలా ఇంబ్యాలెన్స్ అనేది తీసుకొస్తుంది. అంటే మనం ఏం చేస్తామంటే, ఓకే, నా పిల్లవాడు టెక్ సావీ ఉన్నాడు, వాడికి అన్నీ తెలుసు అన్నది ఒకటి మనకి అనిపిస్తూ ఉంటుంది కదా, అందుకని మనం అన్ని వాళ్ళకి యాక్సెస్ ఇస్తున్నాం పిల్లలకి. సో ఇక్కడ వస్తుంది అన్నమాట ప్రాబ్లం అంతా. సో కాబట్టి దాన్ని లిమిట్ చేయడం అనేది, అంటే అందరము ఫాలో అవ్వాల్సి వస్తుంది. పిల్లలు ముందు చేయాలంటే ఎవరు ముందు ఫాలో అవ్వాలి? యాజ్ ఎ పేరెంట్స్ మనం ఫాలో అవ్వాలి. సో మనం కూడా ఒక టైం లిమిట్ అంటూ పెట్టుకొని వాళ్ళకి, ఇదిగో నేను కూడా చేస్తున్నాను, సో యూ హ్యావ్ టు ఫాలో, ఇది మంచిది కాదు. సో వాళ్ళతో యాక్టివిటీస్ అనేది ఇంక్లూడ్ చేయగలిగితే మనం, అంటే కొంత టైం తీసుకోవాల్సిందే అండి, ఇట్స్ హై టైం బేసిక్గా. సో యాక్టివిటీస్ ఏమన్నా ఇన్వాల్వ్ చేసే యాక్టివిటీస్ మనం చేయగలిగితే డెఫినెట్గా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సో అప్పుడు ఆ ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉంటుందండి. మనకి ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ కూడా లేవు. ఇది వరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, వాళ్ళు పిల్లలు కొంచెం ఏదైనా డిస్టర్బ్డ్ ఉన్నారంటే పెద్దవాళ్ళు ఏమైంది వాడు అలా ఉన్నాడని చెప్పి వాళ్ళు ఎంక్వైర్ చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు అడిగి మళ్ళీ మళ్ళీ అడిగి సతాయించు ఏదో ఒకటి వాళ్ళు అది బయటికి బర్స్ట్ అయ్యేటట్టు చేసేవాళ్ళు. సో నవే డేస్ మా అంత పేరెంట్స్ వర్కింగ్ పేరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి డే మొత్తం ఏమవుతుందో పిల్లల నుంచి ఏం తెలియదు, తెలిసే ఛాన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యాక్సెస్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి మనం పిల్లలతో. గోల్డెన్ వర్డ్స్ చెప్పారు మ్యామ్. ఇప్పుడు నిజంగా చాలా మందికి ఇది అవసరం. మ్యామ్ ఫస్ట్ ఈటింగ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే కరెక్ట్గా తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈటింగ్ డిజార్డర్కి సంబంధించి, దాని నియంత్రణ, అది యోగాకు సంబంధించి ఎలా టీచ్ చేస్తుంటారు మీరు వచ్చిన వాళ్ళకి? నేను ఒకటే చెప్తా అండి, స్ట్రెస్ తీసుకోవడం అనేది, అంటే తినడానికి కానీ ఏ దానికైనా కూడా మనం ఎలా అయిపోయిందంటే, కరోనా టైంలో ఒక విధంగా చాలా మంచి జరిగింది బేసిక్గా. అందరూ హోమ్ కుక్డ్ ఫుడ్కి వచ్చేసాము,
సో ఇప్పుడు ఇవాళ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మనకి ఇమీడియట్గా యాక్సెస్ రావాలి, తొందరగా రావాలి, ఆర్డర్ చేసిన వెంటనే రావాలి అంటే అది వాళ్ళు ఆల్రెడీ స్టాక్ చేసి పెట్టుకొని ఉండాలి. అంటే ఎవ్రీథింగ్ విల్ కంటైన్ ప్రిజర్వేటివ్స్. సో కాబట్టి అట్లీస్ట్ వీక్లో కొన్ని డేస్ అన్నా అవుట్ సైడ్ ఫుడ్ మనం బంద్ చేయాలి అన్నది పెట్టుకొని వన్ డే ఎంజాయ్ చేయొచ్చు, టూ డేస్ ఎంజాయ్ చేయొచ్చు, బట్ ఫైవ్ డేస్ మనం ఆపినా కూడా ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. సో దాని నుంచి ఏమవుతుందంటే హోమ్ కుక్డ్ ఫుడ్ మెయిన్ అదొక్కటే అండి. మనము రెడీమేడ్ తెచ్చుకుంటున్నామంటే ప్రతి దాంట్లో అంటే బిస్కెట్స్ అంటారు కొంతమంది, నాకు ఒక క్లయింట్ చెప్తాను నైట్ ఆకలేసి ఒక హాఫ్ ప్యాకెట్ బిస్కెట్స్ తిన్నాను మ్యామ్ అంటారు. సో ఒక టూ మ్యారీ బిస్కెట్స్ తిన్న తర్వాత దాంట్లో ఎంత అయితే మీకు ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అంటే రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి అవి ఉంటాయి, దానికి మన ఇంట్లో చేసుకున్న ఒక పరాటా మీడియం సైజ్ పరాటా తింటే కూడా నష్టం లేదు. ఓకే, అది మళ్ళీ హోమ్ కుక్డ్ ఆయిల్ అంతా మీకు ఫ్రెష్ ఉంటుంది, దానికన్నా ఇది ఆల్టర్నేటివ్గా మనం తీసుకోవచ్చు అది. సో కాబట్టి బయట ఫుడ్ అనేది మ్యాక్సిమం ఒక 5 డేస్ మనం తగ్గించేస్తే తప్ప దీంట్లోంచి మనం బయటపడడానికి కొంచెం కష్టం అవుతుంది అండి. అది 1 or 2 డేస్ యూ ఎంజాయ్ దాట్, నాట్ అన్ ఇష్యూ, పర్వాలేదు. ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోకుండా ఏం జరగదంట, ఫస్ట్ స్లీప్ అండి. అవునా? స్లీప్, నెక్స్ట్ ఫుడ్, నెక్స్ట్ వచ్చి మీ వర్క్అవుట్. ఓకే మ్యామ్, స్లీప్ గురించి కూడా మాట్లాడుతున్నాం ఆల్రెడీ కాబట్టి. చాలా మంది నిద్ర పట్టట్లేదు అంటున్నారు, స్లీపింగ్ డిసార్డర్, దీనికి యోగా ద్వారా ఏ విధంగా చెక్ పెట్టొచ్చు? యోగాలో యాక్చువల్గా మీకు యోగ నిద్ర అనే ప్రొసీజర్ ఉంటుందండి. సో ఇందులో గైడెడ్ మెడిటేషన్ లాగా అనమాట. సో ఒక్కొక్క బాడీ పార్ట్ని రిలాక్స్ చేస్తూ బ్రీదింగ్తో పాటు గైడ్ చేస్తూ వాళ్ళకి ఒక ఆర్డర్లో సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీకు ఇమీడియట్గా మీకు నిద్ర అనేది డీప్ స్లీప్ వస్తుంది. ఓకే, తర్వాత త్రాటక అని ఒక యోగాలో ఒక టెక్నిక్ ఉంది. సో గేజింగ్, క్యాండిల్ గేజింగ్ అంటారు. సో ఈ త్రాటక ఎప్పుడైతే నిద్రపోయే ముందు ప్రాక్టీస్ చేస్తే, ఐ హ్యావ్ ట్రైడ్ ఇట్ ఫర్ యంగ్స్టర్స్ యాజ్ యంగ్ యాజ్ 6th 7th క్లాస్లో ఉన్న వాళ్ళకు కూడా నేను ట్రై చేశాను ఇది. సో ఈ త్రాటక అనేది క్యాండిల్ మెడిటేషన్ అనమాట. సో ఇది ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో దీని తర్వాత కూడా నిద్ర చాలా చక్కగా వస్తుంది. సో కాకపోతే ఏంటంటే మనం నిద్రపోయే ముందు ఒక 1/2 hour ముందు అన్ని లైట్స్ డార్క్ అయితే చేయాలి. మనం ఏమనుకుంటాం అంటే నిద్ర వచ్చేదాకా మొబైల్ చూద్దాం అనుకుంటాం. సో ఎప్పుడైతే ఈ లైట్ మనకి ఐస్ మీద పడుతుందో బ్రెయిన్కి ఇండికేషన్ వెళ్ళదు ఇంకా చీకటి అయింది, ఇప్పుడు హార్మోన్ ప్రొడ్యూస్ చేయాలి వీళ్ళు నిద్రపోవడానికి అని బ్రెయిన్కి ఇండికేషన్ వెళ్ళదు. సో ఎప్పుడైతే చీకట్లో మనం ఒక 1/2 hour అండి, చాలా కష్టపడి మనం ఆ టైం తీసుకోవాలి, 1/2 hour తీసుకుంటే ఆ చీకటిలో బ్రెయిన్కి ఇండికేషన్ వెళ్తుంది, ఓకే ఇప్పుడు చీకటి అయింది నిద్రపోవాలి, ఈ హార్మోన్ ప్రొడ్యూస్ చేయాలి అని. అప్పుడు నిద్రపోవడానికి ఉపకరించే హార్మోన్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఓకే మనం ఆ టైమే ఇవ్వట్లేదు కదా, లైట్ ఉంటూనే ఉంది కళ్ళ ముందు, కాకపోతే ఫిల్టర్లు వేసుకుంటాము, ఏదో స్పెక్స్ పెట్టుకుంటాము, యాంటీగ్లేర్ స్పెక్స్ ఏదైనా పెట్టుకుంటాం, ఇవన్నీ చేస్తాం. కానీ దానికన్నా ఒక 1/2 hour ముందు యూ జస్ట్ స్విచ్ ఆఫ్ ఎవ్రీ గ్యాడ్జెట్. మనము వైఫై ఆఫ్ చేయాలి అనేది అది ఎంతవరకు ఎంతమంది ఫాలో చేస్తామో మనకు తెలీదు, బికాస్ బెడ్ పక్కనే మొబైల్స్ పెట్టుకుంటుంటాం కదా. సో రిమూవ్ ఆల్ ద గ్యాడ్జెట్స్ ఫ్రమ్ యువర్ బెడ్రూమ్, దట్స్ ఫస్ట్ థింగ్. ఇఫ్ పాసిబుల్ స్విచ్ ఆఫ్ వైఫై అండ్ గో ఇన్ టు ద బెడ్రూమ్. ఎలాంటి స్క్రీన్స్ ఉండకూడదు అనమాట బెడ్లో, బెడ్రూమ్లో, రైట్? అప్పుడు మనం ఒక 1/2 hour టైం ఇచ్చి జస్ట్ బాడీని రిలాక్స్ చేస్తే మనకు తెలియదండి, మనం చాలా వరకు అన్నోయింగ్లీ నెక్, షోల్డర్స్, జా లైన్, ఫోర్హెడ్ ఇవన్నీ టైట్ ఉంటాయి మజిల్స్. ఓకే, సో బెడ్ మీద పడుకున్న తర్వాత యూ జస్ట్ ట్రై టు రిలాక్స్ ఆల్ దోస్ రీజన్స్. స్ట్రెస్ కాజింగ్ రీజన్ ఉంటాయి మనకి ఫోర్హెడ్ అండ్ దెన్ ఇయర్స్ అండ్ దెన్ షోల్డర్ అండ్ నెక్. సో ఇవి ఎప్పుడైతే టైట్ ఉంటుందో మీకు ఇమీడియట్ గా స్ట్రెస్ కాజింగ్ హార్మోన్స్ వస్తాయి. సో ఇది రిలాక్స్ చేసి మీరు బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి జస్ట్ అలా పడుకుని బాడీ అంతా రిలాక్స్ చేస్తే ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంది. ఓకే, కానీ చాలా మంది టీవీ చూస్తూను సిస్టమ్ చూస్తూను మీకు లైట్ ఉన్నంత వరకు బాడీలో హార్మోన్ ప్రొడ్యూస్ కాదండి. సో కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం అవుతుంటది. సో అలాంటప్పుడు ఈ త్రాటక, యోగ నిద్ర వీటి హెల్ప్ తీసుకోవచ్చు. మ్యామ్, యోగా ద్వారా మెంటల్ హెల్త్కి సంబంధించిన ట్రీట్మెంట్ అనగానే వెంటనే మెడిటేషన్ గురించి మామూలుగా క్యాజువల్గా మాకు తెలుసుని చెప్తున్నాం, మెడిటేషన్ అని చెప్తుంటారు. అంటే మెంటల్ హెల్త్కి సంబంధించి యోగాలో మెడిటేషన్ ఒక్కటి మాత్రమే ఉందా, ఇంకేముంటాయి అసలు? యోగ నిద్ర అన్నాను కదండి ఇప్పుడు. సో ఇది కూడా మీకు ఏంటంటే
అడిక్షన్స్ నుంచి మనం బయటపడడానికి కూడా, అంటే బ్రెయిన్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, బ్యాట్ డి అంటాం, బీటా ఆల్ఫా డెల్టా అండ్ బ్యాట్ బిఏటి, బీటా ఆల్ఫా థీటా అండ్ డెల్టా. సో ఈ నాలుగు వేవ్స్ అనేది ఉంటుంది అనమాట. మనం జనరల్ గా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఒక సెకండ్కి 14 నుంచి 40 థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే ఓకే, సో ఎప్పుడైతే కొంత మనం సైలెంట్గా నిద్రపోతూ ఉన్నప్పుడు ఇవి 14 నుంచి 9 రేంజ్లో ఉంటాయి. సో అలా ఇంకా కొంచెం డీప్ స్లీప్లో ఉన్నప్పుడు 4 to 9 రేంజ్లో ఉంటాయి. ఇంకా కొంచెం మెడిటేటివ్ స్టేజ్లో వెళ్ళినప్పుడు 0 to 3 ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ వేవ్స్ తీవ్రతను బట్టి మన నిద్ర అనేది డిసైడ్ అవుతుంది. సో మెడిటేటివ్ స్టేజ్లో ఈ 0 to 3 సెకండ్ రేంజ్లో ఉంటుంది అన్నమాట బ్రెయిన్ వేవ్ లెంత్. అందుకని మనం ప్రశాంతంగా మెడిటేషన్లో మీకు ఎందుకు మైండ్ కామ్ అవుతుంది అంటే ఆ బ్రెయిన్ వేవ్స్ అనేది చాలా లో లెవెల్లో ఉంటుంది. మేము ఇప్పుడు యోగా ప్రక్రియలో మైండ్ బాడీ ఇంటిగ్రేషన్ అంటుంటారు కదా, అంటే ఏంటి మ్యామ్? ఎక్సర్సైజ్, జనరల్ ఎక్సర్సైజ్లో మీకు ఓన్లీ బాడీ ఈజ్ ఇన్వాల్వ్డ్ రైట్. సో ఇక్కడ ఏంటంటే మీరు గాలి పీల్చి వదులుతూ ఉన్నప్పుడు మీరు ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ఏ ఆసనం అయితే వేస్తున్నారో, ఏ పార్టీ సంబంధించి ఆ రీజియన్లో ఏం జరుగుతుంది అని మన మనసుని కూడా అక్కడ పెట్టాలి. అండ్ దెన్ ఇన్హేలింగ్ ఎక్సేలింగ్ ఒక పద్ధతిలో చేస్తామన్నమాట. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు కంప్లీట్గా, యాజ్ ఐ సెడ్, ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు రైట్, ఆర్టిస్ట్ డ్రాయింగ్ చేస్తున్నప్పుడు హీఈస్ ఇన్ అ మెడిటేటివ్ స్టేజ్. ఓకే, అంటే ఒకే పని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండడం. సో మనం చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేయడం, దాట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. సో అది అనేది లేకుండా మల్టీ టాస్కింగ్ ఎక్కువైందన్నమాట. ఓకే ఓకే, మల్టీ టాస్కింగ్ ఎక్కువైనప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో యోగాలో కూడా ఏమవుతుందంటే ఆసనాలు అనేవి, చాలా మంది యోగా అనగానే ఆసనం ఒకటే అనుకుంటారు. సో ఆసనాలు కాకుండా ప్రాణాయామ, ధారణ, ప్రత్యాహార, యమ, నియమ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం ఫుడ్ ప్రాపర్ హ్యాబిట్స్ ఉండాలి, అండ్ దెన్ సిస్టమాటిక్ లైఫ్ ఒకటి ఉండాలి. ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే ఇంక్లూడ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి బాడీ అనేది ఒక కంటెంటెడ్ స్టేజ్లోకి వెళ్తుంది అనమాట. చాలా మంది యోగా అంటే ఆసనాలు అనుకుంటారు, అసలు ఆసనాలు అవసరం లేకుండా ఓన్లీ ప్రాణాయామ టెక్నిక్స్తో కూడా మనం మెంటల్ హెల్త్ ప్రాపర్గా ఉంచుకోవచ్చు. ఆసనాస్ దే విల్ డెఫినెట్లీ హెల్ప్. చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు ఏమైనా ఆసనాలు చెప్తారా దానికని అడుగుతారు కదా. సో అలా కాకుండా ఆరోగ్యమైన బాడీతో మనం ఆసనాలు చేస్తే అసలు మన బ్రెయిన్ కెపాసిటీ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే మనం వాడుకునేది చాలా తక్కువ పర్సంటేజ్. పర్టికులర్ యంగ్స్టర్స్కి వచ్చినట్లయితే ఎప్పుడైతే ఈ ప్రాక్టీసెస్ మనం ఇంక్లూడ్ చేస్తామో వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీ అమేజింగ్ పెరుగుతుంది అనమాట. అది మేము ఇంకొకటి మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి అడగదాం అనుకుంటాం. ఉమెన్, ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్, మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళ బాడీ పనిచేస్తూనే ఉంటుంది, బ్రెయిన్ అయితే డబల్ పనిచేస్తూ ఉంటుంది. సో బాగా అలసిపోతున్నారు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళకేమైనా చిట్కాలు చెప్తారా, లేదా వాళ్ళు యోగా చేయాలంటే ఎలా చేయాలంటే ఏం చెప్తారు? సి, మనము చాలా వరకు విమెన్ ఏమనుకుంటాం అంటే నాకు నిద్ర సరిపోలేదు, నేను పొద్దున్న లేవలేను, సో నిద్ర నాకు ఇంకా పడుకుంటాను, 5 గంటలు 6 గంటలు నిద్రపోతున్నామంటే పర్వాలేదు, ఇంకొక 1/2 గంట తగ్గించుకోండి. 1/2 గంట తగ్గించుకొని ఆ 1/2 అవర్ మీరు కనుక యోగా ప్రాక్టీస్ కనుక ఇంక్లూడ్ చేసినట్లయితే మార్నింగ్, యూ వోంట్ బిలీవ్, మీరు హ్యాండిల్ చేసే పద్ధతి చాలా మారిపోతుంది మీ డే టు డే యాక్టివిటీస్. మనం కెపాసిటీ అనేది మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, సర్వెంట్ రావట్లేదు అంటే చాలా టెన్షన్ పడిపోతాం మనం జనరల్గా. ఓకే, సర్వెంట్ రాకపోతే మాక్సిమం ఏం జరుగుతుందండి? ఏమీ జరగదు. ఒకరోజు ఆ గిన్నెలు బట్టలు అలా ఉంటాయి, కానీ రాదు రాదు అన్న ఫీలింగ్ని మనం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ దాంతో స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటాం. ఓకే, సో దానికన్నా అంత స్ట్రెస్ పడే బదులు ఆ 1/2 అవర్ మనం అది చెయ్యొచ్చు, లేదా 1/2 అవర్ అది నెక్స్ట్ డే ఆమె వచ్చి చేసుకుంటుందని రిలాక్స్డ్గా ఉండొచ్చు, కానీ చెయ్యం కదా. సో ఛానలైజ్ చేసుకోవాలి మనం. ఇది మూడు ఉంటాయండి ఏ పనికైనా కూడా, అది ఇమ్మీడియట్గా చేయాల్సిందా, లేదా రేపటికి పోస్ట్పోన్ చేసుకోవచ్చా, అసలు చేయాల్సిన అవసరం లేదా. ఓకే, మూడిట్లో అది ఏ కేటగిరీకి చెందిందని చేసి దాన్ని డివైడ్ చేసి మర్చిపోవాలి. ఓకే, ఇమీడియట్గా చేయాల్సిందైతే చేసేసి మర్చిపోవడం, పోస్ట్పోన్ చేయాల్సి అసలు కొన్ని అవసరం లేనివి అనుకుంటే మర్చిపోవడం. ఈ మూడు కేటగిరీలో మనం ప్రతి పనిని డివైడ్ చేసుకుంటే మనకి స్ట్రెస్ మాక్సిమం తగ్గిపోతుందండి. మనం పనికన్నా పని చేయాలన్న భావన మీద ఎక్కువ ఆలోచన పెడతాం. ఓకే, అంటే మార్నింగ్ ఒక 1/2 అవర్ కేటాయించుకోమని. 1/2 అవర్ కేటా, చాలా మంది చెప్తుంటారు కదా బ్రహ్మముహూర్తం ఈ టైంలో లేవండి అని, కానీ ఆ టైంలో లేవడం నిజంగా అంత కరెక్టా? ఎందుకంటే ఆ అది
అప్పుడు లేవడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, డే అంతా బాగుండట్లేదు అని చెప్పేసి మళ్ళీ కొన్ని రోజులకు మార్చేస్తుంటారు? లేదు, మీరు మార్నింగ్ ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తారో మీకు ఏంటంటే ఎయిర్ పొల్యూటెడ్ ఉండదు. ఓకే, నైట్ అంతా నుంచి అది సెటిల్ అవుతుంది, డస్ట్ పార్టికల్స్ అవి కూడా అంతా గాల్లో ఉండవు. అది ఒకటి. తర్వాత మీరు ఒకసారి యోగా ప్రాక్టీస్ అనేది చేస్తే, ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అది 23 అవర్స్ ఆ ఎనర్జీ అనేది ఉంటుంది బాడీలో. ఓకే, సో పర్టికులర్గా ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా యోగా అవసరం. ఇన్ మై కాంటెక్స్ట్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ విమెన్ హూ క్రాస్ 40. ఓకే, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 40 కాదు, వీఆర్ సీయింగ్ మెనోపాజల్ సిమ్టమ్స్ ఈవెన్ ఇన్ 33-34 ఏజ్డ్ విమెన్ ఆల్సో. సో వాళ్ళకి చాలా బాడీలో అంటే సతమతం అయిపోతూ ఉంటుంది అన్నమాట బాడీ హార్మోన్ చేంజెస్ వల్ల, పెరీ మెనోపాజ్ వల్ల. సో అలాంటప్పుడు ఈ ప్రాక్టీస్ ఎప్పుడైతే వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటారో లైఫ్ సింపుల్గా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, అది ఎందుకంటే చాలా అంటే పర్టికులర్గా పెరిమెనోపాజ్ మెనోపాజ్ టైంలో విమెన్ నిద్ర సరిగ్గా ఉండకపోవడము, ఇమోషనల్ డిస్టర్బెన్స్, హాట్ ఫ్లాషెస్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి అన్నీ మనం కౌంటర్ చేయొచ్చు విత్ జస్ట్ 1/2 అవర్ ప్రాక్టీస్. ఇంకొకటి మ్యామ్, యోగాని, రిలీజియను, స్పిరిచువాలిటీ, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ వీటన్నిటినీ ఎలా కోఆర్డినేషన్ చేసి చూడాలి, అంటే ఎలా ఇంటిగ్రేట్ చేసి చూడాలి? ఇప్పుడు బల్బ్ ఉందండి, ఎవరు కనుక్కున్నారంటే మీరు క్రిస్టియన్ అని చెప్తారా? చెప్పరు కదా. ఎవరు కనుక్కున్నారంటే సైంటిస్ట్ పేరు చెప్తారు. దాన్ని యోగాకు వచ్చే వరకు ఎందుకు రిలీజియన్ వస్తుంది మధ్యలో? ఎవరు కనుక్కున్నారు వాళ్ళ పేరు చెప్తాం, అంతేగాని వై రిలీజియన్ ఎందుకు వస్తుంది? అంతే కదా. అప్పుడు మీరు అలాగే చెప్పాలి, ఫోన్ ఎవరు కనుక్కున్నారంటే, ఎవరు కనుక్కున్నారు బల్బ్ ఎవరు కనుక్కున్నారంటే రిలీజియన్ చెప్పండి, కాదు కదా. సో సేమ్ వే కనుక్కున్న వాళ్ళ పేరు చెప్పడంలో నష్టం లేదు, కానీ మతం ఇంక్లూడ్ చేయకండి. దాట్స్ ఇట్. సో దేర్ ఈస్ నథింగ్ టు ఇంక్లూడ్ రిలీజియన్ ఇన్ దిస్. కాకపోతే హిందూ కనుక్కున్నాడు, హిందువే కనుక్కున్నాడు అంతవరకే. ఓకే, సో కాబట్టి నథింగ్, ఇట్ హ్యాస్ నథింగ్, బికాస్ నాకు ఈవెన్ క్రిస్టియన్ క్లయింట్స్ ఉన్నారు, ముస్లిం క్లయింట్స్ ఉన్నారు. ఎంత మెచ్యూర్డ్ లెవెల్ అంటే మీరు ఓం చెప్పమన్నా మేము చెప్తాము అన్నట్టుగా వాళ్ళు చెప్తారనమాట. నేనేం చెప్పను, ఐ వోంట్ ఇన్సిస్ట్. మీరు మీ రిలీజన్ సంబంధించి డూ ద ప్రేయర్, బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్ వీ సే డూ ప్రేయర్. ఓకే, సో మీరు మీకు నమ్మన దాన్ని మీరు ప్రే చేయండి. దాట్స్ వాట్ వీ సే. మాకు అసలు నేను ఇన్సిస్ట్ ఎందుకు చేస్తాను, చెయ్యను. సో ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దాట్, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ విద్ ఇన్ ద బాడీ. ఓకే, సైన్స్, దాట్స్ ఇట్. మమ్మ ఇంకొకటి, ఇప్పుడు ఒక పర్సన్ యోగా చేద్దాం అనుకున్నాడు, ఒక యోగా ఇన్స్ట్రక్టర్ని చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోమంటారు? మా చుట్టేమో చాలా మంది ఉన్నారు. ఎలా అంటే, ఇప్పుడు 2 నెలలు ఎవరి దగ్గర యోగా క్లాసెస్కి వెళ్తే కూడా నాకు యోగా వచ్చు అని నేర్పించేటట్టుగా తయారైపోయినారు. వి స్టిల్ ఫీల్ ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది అనిపిస్తూ ఉంటుందండి. డెఫినెట్లీ యూ షుడ్ గో టు అ పర్సన్ హూ ఇస్ వెల్ సర్టిఫైడ్. అట్లీస్ట్ దాంట్లో కొంత వాళ్ళు ప్రాక్టీస్ చేసి గురువు దగ్గర ప్రాక్టీస్ చేసిన వాళ్ళ కాదా అని తెలుసుకోండి. 2 నెలలు ఎక్కడైనా యోగా సెంటర్లో వెళ్ళి యోగా చేసేవచ్చు, మేము చేస్తాం మాకు వచ్చు అని చెప్పేస్తారనమాట. అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్. డాక్టర్ సర్జరీ చేసినట్టే కదా మ్యామ్, డెఫినెట్లీ మీరు ఎక్కడో ఏమంటారు డాక్టర్ దగ్గర ఎవరు ఉంటారు వాళ్ళు, కంపౌండర్స్ సర్జరీ చేస్తే ఎట్లా ఉంటుంది, డాక్టర్ చేస్తే ఎట్లా ఉంటుంది, ద సేమ్ డిఫరెన్స్ ఇట్ విల్ హ్యావ్. ఎందుకంటే ఒక ఆసనంతో మనం ఎంత లాభం పొందొచ్చు, రాంగ్ పర్సన్ రాంగ్ బాడీ రాంగ్ ఆసన ఇఫ్ దే డూ అంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది బాడీ మీద. అందరికీ అన్ని ఆసనాలు అవసరం లేదు. చాలా మంది నేను చూస్తూ ఉంటాను, నేను 50 రౌండ్లు సూర్య నమస్కారం చేశాము, 100 రౌండ్ చేశాము, అవసరం లేదు అందరికీ అన్ని రౌండ్స్ అవసరం లేదండి. బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది తర్వాత లాంగ్ రన్లో. మీకు ఏది అవసరం, మీ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది ఇది ఇంపార్టెంట్. మీరు ఏ కైండ్ ఆఫ్ వర్క్లో ఉన్నారు దానికి మీకు ఏం అవసరం అన్నది చూస్ చేసుకోవాలి. అలా కొన్ని ఆసనాలు కొంతమందికి అవసరం, అన్ని అందరికి అవసరం లేదు. అలా మేడం యోగాకి సంబంధించి కూడా ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? ఏజ్ ప్రకారంగా అంటున్నారా, ఎలా అంటున్నారు? అంటే యోగాని చూస్ చేసుకునేటప్పుడు కానీ యోగా కూడా ఇంతవరకు లిమిటేషన్స్ అంటే ఏమైనా ఉంటాయా? ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఆసనాలలో వాటిలలో కూడా మోడిఫికేషన్స్ అనేది అవసరం అండి. ఇప్పుడు కొంతమంది
కింద కూర్చోలేరు, వాళ్ళని నువ్వు కింద కూర్చొని చేయాలి నాట్ నెసెసరీ. చైర్ లో కూర్చొని కూడా మీరు కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేయొచ్చు. వి డూ సచ్ థింగ్స్ ఎల్డర్ పీపుల్, వాళ్ళ కోసం చైర్ లో కూర్చొని లేదా బెడ్ మీద కూర్చొని ఎంతవరకు చేయొచ్చు అని వి మోడిఫై ద ఆసనాస్. ప్రాప్స్ హెల్ప్ అనేది తీసుకుంటారు, అలా తీసుకొని చేయొచ్చు అండి. అందరూ ట్విస్ట్ అండ్ టర్న్ చేయలేరు. యోగా అంటే అలా ఒళ్ళుని మెల్లి తిప్పడం అనేది కాదు. మీరు చూసింటే చాలా వరకు వెస్టర్న్ కల్చర్ కి వచ్చేవరకు ఏమవుతుందంటే యోగా అనగానే ఒళ్ళు రకరకాల మెలికలు తిప్పేస్తేనే యోగా అన్నట్టుగా అంటున్నారు. యోగా అనేది ఏంటంటే మీరు మీ బాడీతో మీ చుట్టుపక్కల పరిసరాలతో ఒక సమన్వయంలో ఉండడం. ఓకే, సో మీరు మీ పట్ల కూడా దయతో జాలితో ఉండాలి, పక్క వాళ్ళతో కూడా అలాగే ఉండాలి, సొసైటీతో కూడా ఆరోగ్యంగా ఉండగలిగితేనే యోగం అనేది ఉన్నట్టండి. అదర్వైజ్ నేను సెల్ఫిష్గా ఉన్నాను అంటే ఐఎమ్ నాట్ లైక్ యాక్సెసిబుల్ పర్సన్ కదా ఎవరికి కూడా. సో యోగా అనేది ఒక సోషల్ హెల్త్ కింద కూడా పనిచేస్తుంది అనమాట. మ్యామ్, ఇప్పుడు మీరు థెరపీలో భాగంగా ఎవరైనా సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ మిమ్మల్ని రిఫర్ చేస్తారు, మీ దగ్గరకు ఒక పేషెంట్ వస్తారు, సో ఆ మానసిక నిపుణులకి మీకు మధ్య ఎలా ఉంటుంది, ఎలా కోఆర్డినేషన్ చేసుకుంటారంట, ఆ ఇంటిగ్రేట్ ఏ విధంగా ఉంటుంది అని? వాళ్ళు అంటే ఇప్పుడు కౌన్సిలర్స్ అయితేనేమో దే జస్ట్ స్పీక్ టు దెమ్, వాళ్ళు మాట్లాడతారు చెప్తారు. అండ్ సైకాలజిస్టులు వాళ్ళు మెడికేషన్ హెల్ప్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏంటంటే మీకు మనం పనిచేసేది హార్మోన్ లెవెల్స్ మీద కదా పనిచేస్తున్నాం. సో వీఆర్ లైక్ టార్గెటింగ్ ద బాడీ విదౌట్ ఎనీ మెడికేషన్. ఓకే, సో నైస్ మ్యామ్. యోగాతో సాధించగల అత్యున్నత స్థితి అంటే ఏం చెప్తారు? చాలా మంది స్పిరిచువల్ గురువ్స్ ఉన్నారండి, అవన్నీ చెప్తారు. ఫర్ అకార్డింగ్ టు మీ, మనం సొసైటీలో ఉన్నాము, సొసైటీలో ఉంటూ మన పని మనం చేసుకోగలిగి పక్క వాళ్ళకి వీలైతే కొంత సాయం చేయగలిగి అలా నవ్వుతూ నవ్విస్తూ బతకడం అనేదే యోగం అండి నాకు సంబంధించినంత వరకు. ఇది దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఎందుకంటే సన్యాసం తీసుకుని నేను ఎక్కడో మాన్స్టర్లో ఏమంటారు ఆశ్రమాలకి వెళ్ళి అక్కడ ఉండి నేను కంప్లీట్గా డిటాచ్డ్గా ఉండి అనేది పాసిబుల్ కాదు. యూఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ, సో దీనికి అనుగుణంగా బతకడం అనేది యోగం. మ్యామ్, మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చను ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి అడుగుతున్నాను. టీనేజర్స్కి సెక్సువల్గా వాళ్ళకి కొన్ని కోరికలు, అంటే ఒక ఏజ్ రాగానే వాళ్ళలో కొన్ని హార్మోనల్ ఇష్యూస్, వాటి వల్ల ఒక ఎనర్జీ వస్తుంది వాళ్ళలో, విపరీతమైన ఎనర్జీ ఉంటుంది, అది సెక్సువల్ కోరికల వైపు కూడా ఎక్కువగా మళ్ళుతుంటుంది. అటువైపు వెళ్తే చూస్తున్నాం ఈ రోజులలో, అసలు మరీ 8-9 ఇయర్స్ వాళ్ళతో ఇలా జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం కాబట్టి, ఆ ఎనర్జీని వాళ్ళు ఎలా వాడుకోవాలి, దానిలో యోగా ఏమైనా ఉపయోగపడుతుందా? దీనికి యాక్చువల్గా చాలా మంచి సిస్టమ్ అనేది ఉందండి. స్కై యోగా సిస్టంలో కాయకల్ప అనే టెక్నిక్ ఉంది. పర్టికులర్గా ఇది యంగర్ జనరేషన్కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి చాలా అంటే ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రక్రియ అన్నమాట. దీనిలో ఏమవుతుంది అంటే బాడీలో ఉన్న సెల్స్ అన్ని రీజువనేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. అది ఎవరికి, కొంత ఏజ్డ్లో అలాంటి వాళ్ళకి. అదే యంగ్స్టర్స్లో ఏమవుతుందంటే ఈ సెక్షువల్ ఎనర్జీని మనం మెంటల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి ఎంతగా దీనిలో ఇంపాక్ట్ చూపిస్తుంది. సో వాళ్ళ ధ్యాస అంతా కూడా కెరీర్ అండ్ ఎడ్యుకేషన్ వైపు మళ్లించేలాగా ఇందులో చేంజెస్ అనేది వస్తాయన్నమాట బాడీలో. పర్టికులర్ వాళ్ళ ఆలోచన పద్ధతిలో కానీ అన్నిట్లో కానీ, ప్లస్ మెంటల్ స్టామినా. ఓకే, సో మెంటల్ స్టామినాలో ఈ హార్మోన్స్ అన్ని ఒక ఛానలైజ్ చేయడానికి ఈ కాయకల్ప అనే సిస్టమ్ బాగా హెల్ప్ చేస్తుందండి. సో ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే 14 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా కూడా టీనేజర్స్ వీళ్ళు ఇది ప్రాక్టీస్ చేయొచ్చు, ఈ కాయకల్ప అనే టెక్నిక్. ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదు. మార్నింగ్ ఒక 3 నిమిషాలు దీనికి స్పెండ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు, ఈవినింగ్ ఒక 3 నిమిషాలు స్పెండ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ టెక్నిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో మనం టీచ్ చేయాలంటే ఒక 3 అవర్స్ నుంచి 4 అవర్స్ వరకు టైం పడుతుందండి టీచ్ చేయడానికి. దెన్ వాళ్ళు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనికి వాళ్ళు వేరే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇందులో కొన్ని బంధాస్ ఇంక్లూడ్ చేసి ప్రాక్టీస్ చేస్తారు, ముద్రాస్ ఇంక్లూడ్ చేసి ప్రాక్టీస్ చేస్తారు అన్నమాట. జస్ట్ సింపుల్ 3 పోస్చర్స్ ఉంటాయి దీంట్లో. సో ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే బాడీలో సెల్ రీజువనేషన్ అనేది జరుగుతుంది. అంటే ఎనర్జీ అయిపోయి నిస్సత్తువుగా ఉన్న సెల్ని మళ్ళీ రీఛార్జ్ చేసుకోవడం. రీఛార్జ్ చేసుకోవడం, సో మొబైల్లో మనకి అయిపోయింది రీఛార్జ్, మనం ప్లగ్ పాయింట్ పెడతాం. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ప్లగ్ పాయింట్ విత్ యువర్ బ్రెయిన్. ఓకే, ఓకే. సో ఆ సెల్స్ అన్ని రీఛార్జ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ ఏజింగ్ ప్రాసెస్ స్లో డౌన్ అవుతుంది అన్నమాట దీనిలో మెయిన్ జరిగేది. తర్వాత ఏమంటారు అంటే బతికినంత వరకు హెల్దీగా బతుకుతారు.
ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని ఎయిల్మెంట్స్ ఉంటాయి పర్టికులర్గా, అవి బాగా కంట్రోల్ అవుతాయి అన్నమాట దీంతో. బట్ మా నా ప్రకారం యంగ్ జనరేషన్ ఇది ఇప్పుడు ఉన్న టైంలో ఇది చాలా మస్ట్ అన్నమాట. ఎందుకంటే చదువుకోవడానికి వాళ్ళకి ఒక ఎయిమ్ పెట్టుకొని దాన్ని సాధించడానికి కూడా ఇవన్నీ బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. అంటే మ్యామ్ మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా స్కూల్ ఏజ్ కదా వాళ్ళది, అప్పుడు స్కూల్ మేబీ కాలేజ్కి వచ్చి ఉంటారు అప్పుడు, సో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో దీన్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం చేస్తే ఇది కొన్ని మనకి వేరే స్టేట్స్ లో ఇది రెగ్యులర్ గా కొన్ని యూనివర్సిటీస్ కూడా ఫాలో అవుతున్నాయండి. వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్లి ప్రాక్టీస్ అనేది చేయిస్తారు. సో ఇది కంపల్సరీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో ఒక భాగంగా మారినట్లయితే వాళ్ళు స్కూల్కి రాగానే ఇది ఒకటి వాళ్ళ చేత ఒక ప్రాక్టీస్ అనేది కొద్ది రోజులు చేయిస్తే వాళ్ళ తర్వాత ఇంట్లో రెగ్యులర్ గా చేసుకునేటట్టు పేరెంట్స్ చూడాల్సి వస్తుంది. చేసినట్లయితే అమేజింగ్ చేంజెస్ వస్తాయండి పిల్లలలో కూడా. యాజ్ ఐ సెడ్ బ్రెయిన్ కెపాసిటీ చాలా అమేజింగ్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా లేదా వాళ్ళు అంటే ఆ క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి చాలా మంది 30 ఇయర్స్ 35 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు కెరీర్ చేంజ్ చేసుకుంటున్నారు. ఓకే, సో అలా కాకుండా వాళ్ళకి ఏది నచ్చింది అన్నది వాళ్ళకి ఆ ఏజ్ నుంచే వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది. సో దట్ అందులోనే వాళ్ళు ఎక్సెల్ అవుతారు అట్ ఫ్రమ్ యంగ్ ఏజ్. ఓకే, 30కి వచ్చాక నేను మార్చుకుంటా వేరే ఫీల్డ్ లో వెళ్తా అనకుండా ఇప్పుడే క్లారిటీ వస్తుంది, ఇది చేయగలుగుతాను, ఇది నాకు ఇష్టం అనేది క్లారిటీ కూడా వస్తుంది అన్నమాట. టీనేజ్ టాపిక్ ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి టీనేజ్ ఎమోషన్స్ హై ఉంటాయి వాళ్ళకి. ఆ పాపం ఆ ఏజ్ తెలుసో తెలియకో అన్ని హైలో చూపిస్తుంటారు వాళ్ళ ఎమోషన్స్ని. దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా యోగా యూజ్ అవుతుంది. యాక్టివిటీ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అండి, అండ్ దెన్ ఎనీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్. ఓకే, ఇవి వాళ్ళకి కంపల్సరీ ఉన్నట్లయితే వాళ్ళు ఆ ఇమోషన్స్ అన్నింటినీ కూడా ఒక పాత్ వేలో ముందుకు తీసుకెళ్ళడానికి అవుతుంది అన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ ఫిజికల్ యాక్టివిటీ ఎనీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ షుడ్ బి దేర్. డెఫినెట్లీ మేము అందరూ కూడా చూసినటువంటి పేరెంట్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ గా ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళకి ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏమి వాళ్ళకి నచ్చిన ఇన్స్ట్రుమెంట్ ఏదైనా కూడా వాళ్ళకి స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడైతే ప్లే చేస్తారో ఇట్ గివ్స్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ ఇంపాక్ట్ అన్నమాట. ఓకే, సో లేదు ప్రాణాయామం చేసుకుంటే చేసుకోవచ్చు, నష్టం లేదు. చేస్తే ఇంకా మీరు అది ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయడంలో కూడా అంటే వాయించడంలో కూడా వాళ్ళు ఇంకా కొంచెం ప్రావీణ్యత సాధించే అవకాశం ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ ప్రాణాయామం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఈజ్ వెరీ వన్ ఆఫ్ ద బెస్ట్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ గురించి మాట్లాడుకుందాం. ఓల్డ్ ఏజ్ వాళ్ళంతా లైఫ్ చూసుంటారు, సో ఏం చేయాలో తెలియదు, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అదేవిధంగా మెంటల్ ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళు యోగాను ఎలా, ఒకవేళ ఇప్పటివరకు యోగా చేయని వాళ్ళు అయితే ఎలా స్టార్ట్ చేయాలి, లేదా యోగా చేస్తున్న వాళ్ళే అనుకోండి ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి? వీ హ్యావ్ ఫ్యూ మెంబర్స్ వాళ్ళు రిటైర్ అయిపోయినారు. రిటైర్ అయిపోయిన తర్వాత నౌ దే హ్యావ్ ఇంక్లూడెడ్ యోగా ఇన్ దేర్ రెగ్యులర్ ఇది అనమాట. సో దే స్టార్ట్ దేర్ డే విత్ యోగా ప్రాక్టీస్. సో ఎప్పుడైతే అలా చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే మనకి 40 క్రాస్ అయిన దగ్గర నుంచి మజిల్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది బాడీలో. సో ఈ మజిల్ లాస్ అనేది స్టార్ట్ అయ్యి ఏమవుతుందంటే మీకు తర్వాత స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది బాడీలో. కాబట్టి ఎప్పుడైతే మనం 40 ఇయర్స్ క్రాస్ చేస్తామో మన లోవర్ బాడీ మీద చాలా అటెన్షన్ పే చేయాల్సిన అవకాశం ఉంటుంది అనమాట. లోవర్ బాడీ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్. సో ఆ ఎక్కువ లోవర్ బాడీ స్ట్రెంగ్తనింగ్ వర్కౌట్స్ ఏవైతే ఉంటాయో, ప్లాంక్స్ అనండి, స్క్వాట్స్ అనండి, ఇలాంటివన్నీ గనక వాళ్ళు రెగ్యులర్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకుంటే పడడం ద్వారా ఎప్పుడైతే బోన్ ఫ్రాక్చర్స్ ఇలాంటివన్నీ ఫేస్ చేసి వాళ్ళు ఓల్డ్ ఏజ్ ఒక దుర్భరంగా మారే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అలాంటి సిచ్యువేషన్కి వెళ్లకుండా మజిల్ లాస్ అవ్వకుండా ఈ లో బాడీ స్ట్రెంగ్తనింగ్ వర్కౌట్ అనేది వాళ్ళు యాడ్ చేసుకోవాలండి. ఎనీబడి హూ క్రాస్, నేను అదే చెప్తున్నా కదా, 40 క్రాస్ చేస్తున్నారు మీ బాడీని పట్టుకోవాల్సిందే కంపల్సరీ. పట్టుకుంటే డెఫినెట్గా అది మనకి ఓల్డ్ ఏజ్ని సక్రమంగా లీడ్ చేసేదానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇంకొకటి మ్యామ్, నెగిటివిటీ. ఈ మధ్య కాలంలో అసలు మనం పేపర్ ఛానల్స్ ఎక్కడ సినిమాలు సీరియల్స్ ఎక్కడ చూసినా ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేసే వాతావరణం కనిపిస్తుంది. ఆ నెగిటివిటీ వల్ల అందరూ ఏ రకంగా వాళ్ళ ఎఫెక్ట్ అవుతున్నారు, ముఖ్యంగా టీనేజర్స్ అయితే చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఈవెన్ అందరి మీద ఆ నెగిటివిటీ ప్రభావం అయితే ఉంది. నెగిటివిటీ మనము అట్రాక్ట్ అయినంతగా దేనికి అవ్వట్లేదు. సో యోగా చేయడం ద్వారా ఈ నెగిటివిటీ మన దగ్గరికి రాకుండా అంటే వాటి నుంచి బయటపడచ్చు. ఇది వరకు మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే మనకి వార్తలు తెలియడం అంటే పొద్దున్న ఇంటికి పేపర్ వస్తే తెలుస్తుండే, లేదా ఇంట్లో నైట్ టైం 9:00 7:00 న్యూస్ వచ్చేది, అప్పుడు మాత్రమే తెలిసేది వార్తలు. ఇప్పుడు ఎక్కడో ప్రపంచంలో ఏది జరిగినా మనకి నిమిషం ప్రతి ఒక్క ఛానల్ కొంచెం వర్సటైల్ గా దాన్ని ప్రెజెంట్ చేయాలని
కొత్తగా ఇంకా వాళ్ళు ఏం చెప్తారు ఇంకా వాళ్ళు ఏం చెప్తారు చూసినప్పుడల్లా మనలో హార్మోన్ చేంజెస్ వస్తూనే ఉంటాయండి. అది కొత్తది మళ్ళీ చూసి మళ్ళీ చూసి అంటే మళ్ళీ కొట్టే వచ్చింది ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అంటుంటారు కదా, అలాగా అదే న్యూస్ని రిపీటెడ్ మోడ్లో మనం చూడడం వల్ల మనకి నెగిటివిటీ అనేది అంటే మనకి ఒక భయం లాంటిది, సొసైటీ అంటే కూడా భయం అనేది వచ్చేసింది. సి ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది, రాంగ్ ఇన్సిడెంట్ జరిగింది, ఎక్కడ జరిగింది, ఎన్ని వేల కేసెస్లో అది ఒక కేసు, ఓకే, దాన్ని మళ్ళీ మళ్ళీ చూసి చూపించి చూడడం ద్వారా దాని తీవ్రతని ఉన్నదానికన్నా మనం పెంచడం అనేది జరుగుతుంది. అవేర్నెస్ క్రియేట్ చేయడం వేరు, భయం క్రియేట్ చేయడం వేరు. నా క్లయింట్ ఉన్నారు యూకే, ఏంటి కోర్స్ లేటెస్ట్ కోర్స్ ఏం చేస్తున్నారంటే దొమ్మి నుంచి ఎలా తప్పించుకోవాలని కోర్స్ అంట, ఇట్స్ అ జపనీస్ టెక్నిక్ ఐ గెస్. సో నలుగురు కలిసి మీదకొచ్చి గొడవ పడడానికి ప్రయత్నించినప్పుడు ఎలా తప్పించుకోవాలో ప్రాక్టీస్ అన్నమాట. ఆ ప్రాక్టీస్ తర్వాత వాళ్ళంతా గుమ్మేసి ఉంటారు, ఆ నొప్పుల నుంచి తగ్గడానికి మళ్ళీ యోగా సెషన్ కి వస్తారు. ఎంత ఫనీ, ఫనీ కాదు స్టార్ట్లింగ్ సిచ్యువేషన్ కదా. సో ఎలా అంటే ఇప్పుడు బయట మనకు తెలుస్తుంది కదా, సో కంట్రీ వేరే కంట్రీస్ లో ఎలా అన్ని జరుగుతున్నాయి, యూకే మనకు అలాంటి ప్లేసెస్ లో, సో ఆ ప్లేసెస్ వాళ్ళది అనమాట సిచ్యువేషన్ అంటే అలా అంటే అంత భయం వేసే వాతావరణం మనం క్రియేట్ చేస్తున్నాం. అలా కాకుండా సొసైటీ ఈజ్ వెరీ గుడ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ పర్సన్స్. ఆ దాన్ని హైలైట్ చేసుకునే ప్రయత్నం మనం చేస్తే మనం ఈ నెగిటివిటీ నుంచి మాక్సిమం తప్పించుకోగలుగుతాం. హైలైట్ చేస్తున్నాం, అదే మాట్లాడుకుంటున్నాం, అదే రిపీట్ చేస్తున్నాం. మనం అలా నెగిటివ్ వర్డ్ రిపీట్ చేసినప్పుడల్లా మన బాడీలో నెగిటివ్ అంటే స్ట్రెస్ కాజింగ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయితేనే ఉంటుంది. బీ కేర్ఫుల్, పిల్లల్ని జాగ్రత్తగా ఉండను అని చెప్పడం వేరు, నువ్వు బయటికి వెళ్తే ఇదే జరుగుతుంది, అక్కడికి వెళ్తే ఇది జరుగుతుంది అని చెప్పడం వేరు. ఆ మాట అనేది అంటే వర్డ్ మనం రిలీజ్ చేయడం అనేది పాజిటివ్గా ఉండాలి. మనం ట్రోమా గురించి ఒకసారి మాట్లాడుకుందాం. చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ లేదా వాళ్ళకి జరిగే వాళ్ళ లైఫ్లో ఏదైనా కోల్పోవడం, సో దాని నుంచి అట్లాంటి ట్రోమా నుంచి యోగా ఏ విధంగా హెల్ప్ చేస్తుంది వాళ్ళని బయటపడేయడానికి? అగైన్ ఇట్ మేక్స్ యు అ స్ట్రాంగర్ పర్సన్ అండి. మీకు జరిగింది, జరిగిపోయింది, అది ఇంకా దాన్ని మార్చలేము అనేది మనం యాక్సెప్టెన్స్ రావాలి. ఆ యాక్సెప్టెన్స్ వస్తుంది దీని నుంచి. మనం రెగ్యులర్గా అంటే చూడండి, ప్రాణాయామం చేయాలి అని మనం చెప్తాము, చెప్పినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అని ఒక వన్ మినిట్ కూడా కాదు అబ్బా చాలా చేసేసాము అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, అలా ఆపేస్తారు. కానీ మనము ఈ మెంటలీ స్ట్రాంగ్ అవ్వాలి అంటే విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ సెయింగ్ దిస్, మీరు ఒక 15 నుంచి 30 మినిట్స్ ఆఫ్ ఓన్లీ ప్రాణాయామం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అనులోమ్ విలోమ్ చేయొచ్చండి, లేదు యాజ్ ఐ సెడ్ డీప్ బ్రీదింగ్, సింపుల్గా డీప్ బ్రీదింగ్ కౌంట్ చేసుకుంటూ ఇన్హేల్ చేసి కౌంట్ చేసుకుంటూ ఎక్సెల్ చేయాలి. అంటే ఎప్పుడైనా మనం గమనించాల్సింది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు ఎంత అయితే ఇన్హేల్ చేస్తున్నారో ఎక్సెల్ చేసేది దానికన్నా కొంత ఎక్కువ ఉండేలా ప్రాక్టీస్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో లంగ్స్ కూడా ఎంప్టీ అవుతుంది స్టేల్ ఎయిర్ నుంచి ఎంప్టీ అయిపోయి ఫ్రెష్ ఎయిర్ మీకు ఎప్పుడైతే ఫుల్ లంగ్ కెపాసిటీ మనం యూజ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఈ వ్యసనాలు అంటే డ్రింకింగ్ కావచ్చు లేదా గ్యాంబ్లింగ్ కావచ్చు, ఇంకా ఏదో ఒక రకం సిగరెట్ స్మోకింగ్ ఏదో అలాంటి వ్యసనాలు ఉన్న వాళ్ళు యోగా ద్వారా వాటి నుంచి బయటికి రావడానికి ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? అంటే ఇది ఇప్పుడు ఏమంటారు అంటే మెడిటేటివ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు బాడీకి ఏదైనా కమాండ్ ఇచ్చినప్పుడు అది దాన్ని యాక్సెప్ట్ చేసి దాని వైపు మనం పనిచేయడం అనేది స్టార్ట్ చేస్తాం. సో యోగ నిద్ర అనే సిచ్యువేషన్లో మనం ఒక చిన్న పాజిటివ్ కమాండ్ మనం బాడీకి ఇచ్చినప్పుడు అది చిన్న వ్యసనం నుంచి తప్పించుకోవడమే కావచ్చు లేదా ఒక అలవాటు మనం మార్చుకోవడమే కావచ్చు, ఇలాంటివి సజెషన్స్ సెల్ఫ్ సజెషన్ అనేది ఆ మెడిటేటివ్ మోడ్లో ఇచ్చినప్పుడు బాడీకి మనం దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుందండి. సో ఫర్ దిస్ యూనిట్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ 15 to 20 minutes అలారం సెట్ చేసుకొని సిట్ అట్ అ ప్లేస్ అండ్ స్టార్ట్ బ్రీదింగ్, యుల్ ఫీల్ ప్రపంచం అంతా ప్రశాంతంగా అయింది అన్న ఫీల్ మనకు వస్తుంది అన్నమాట. ఓకే మ్యామ్, ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులకి కూడా చాలా అవసరమైన క్వశ్చన్ అడుగుతున్నాను, యోగా ప్రాక్టీస్లో డూస్ ఏంటి డోంట్స్ ఏంటి మీరేం చెప్తారు? యోగా ప్రాక్టీస్ ఆల్వేస్ మార్నింగ్ ఈజ్ ది బెస్ట్ టైం అండి చేయాల్సింది. సమయం దొరకలేదు అన్నప్పుడు విమెన్ హౌస్ వైఫ్స్ అయితే కనుక 11 o'clock బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 2 hours తర్వాత ఎప్పుడైనా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అదే ఫుడ్ తింటే భోజనం చేస్తే కనుక భోజనం తర్వాత 4 గంటల తర్వాత ప్రాక్టీస్ చేయాలండి. ఇది ఒకటి. అండ్ దెన్ కంఫర్టబుల్ క్లోతింగ్ ఒకటి కంపల్సరీ. అండ్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే యూట్యూబ్ ఓపెన్ చేయగానే విపరీతమైన అంటే ఇవాళ రేపు ఎలా అంటే
ఏమంటారు మనకి ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువైంది. ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఒకే న్యూస్ ని ఇద్దరు డాక్టర్స్ ఏ చెప్తుంటారు, ఒకళ్ళు ఇది కరెక్ట్ అంటారు, ఒకళ్ళు ఇది రాంగ్ అంటారు. కాబట్టి ఏదన్నా ఇంప్లిమెంట్ చేసే ముందు జెన్యున్ గా దాన్ని ఒక మీకు బాగా తెలిసిన డాక్టర్నో ఎవరినో ఒకరితో మాట్లాడిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇలా చేసినప్పుడు మనకి ఇది డెఫినెట్ గా, ఈ యోగా చేసినా కూడా నేను అదే అంటున్నాను. సో వీ గెట్ రెఫరల్స్ ఫ్రమ్ సర్జన్స్ ఆల్సో. కాబట్టి ఈ ఇందులో అదొకటి ఇంపార్టెంట్ విషయం. మనము జెన్యున్ గా యూట్యూబ్ లో చూసి ఏదంటే అది ప్రాక్టీస్ చేయకుండా ఇంటర్నల్ గా మనకి ఏం ఇష్యూస్ ఉన్నాయి తెలియదండి. నేను కొన్ని యోగా సెంటర్స్ లో చూసా, వాళ్ళకి అబ్డామినల్ హెర్నియా ఉంటుంది, వాళ్ళు చేత సూర్య నమస్కారాలు అవన్నీ చేయించేస్తూ ఉంటారనమాట. సో అలా కాకుండా యోగా ఈజ్ నాట్ అ గ్రూప్ ప్రాక్టీస్ పర్సనల్, ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్ పర్సన్. కాబట్టి పర్సనల్గా వాళ్ళకి ఏం అవసరమో అనేది మీరు పర్టికులర్గా ఒక 1 మంత్ మీకోసం పర్టికులర్గా ఏమి అవసరం అవుతుంది అనేది నేర్చుకొని అవి తర్వాత మీరు సొంతగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇట్స్ నాట్ అ గ్రూప్ ప్రాక్టీస్. మన బాడీ వేరే ఉంటుంది, వేరే వాళ్ళ బాడీ వేరే ఉంటుంది, అందరూ అదే ప్రాక్టీస్ చేస్తున్నా మనకు రిక్వైర్డ్ రిజల్ట్ రావట్లేదు అంటే రాదు. సో అలా అనమాట. ఓకే మ్యామ్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇప్పుడున్నటువంటి వర్క్ స్టైల్లో నైట్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వర్క్ టైమింగ్స్ డిఫరెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మార్నింగే లేవండి ఇలా చేయండి అంటే ఒక సర్టెన్ ప్యాటర్న్ ఫాలో అవ్వండి అంటే కష్టం కదా, మరి వాళ్ళు ఏం చేయాలి? అవును. సో నైట్ ఎప్పుడైతే ఈ నైట్ షిఫ్ట్స్ ఉంటాయండి, మేజర్ థైరాయిడ్ కావచ్చు, ఇప్పుడు బీపీ షుగర్ తర్వాత ఎక్కువ మంది ఫేస్ చేసేది థైరాయిడ్ ఇష్యూ. సో ఈ నైట్ టైమ్ జాబ్స్ వల్ల మోస్ట్లీ ఈ ఇష్యూస్ అన్ని వస్తున్నాయి అని చెప్పేసి ఈవెన్ డాక్టర్స్ ఆల్సో చెప్తున్నారు. కాబట్టి నైట్ జాబ్స్ అవాయిడ్. ఈవెన్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ మై సన్ యూస్ టు వర్క్ నైట్ షిఫ్ట్ అనమాట. సో మై డాక్టర్ సెడ్ ఎదర్ సెండ్ హిమ్ టు యుఎస్ఏ ఆర్ మేక్ హిమ్ డూ డిఫరెంట్ జాబ్ ఆఫ్ డే షిఫ్ట్ అని చెప్పేసి అలా చెప్పారు. సో నాట్ సజెస్టబుల్ అండి. మనం ఏంటంటే మనీ వస్తుంది అని మనం చేస్తున్నాము, కానీ ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. కానీ తప్పక చేయాల్సి వచ్చినప్పుడు ఒక విషయం ఏంటంటే 12 తర్వాత వాళ్ళ డే అనేది స్టార్ట్ అవుతుంది. సో దే షుడ్ ఈట్ సంథింగ్ ఆఫ్టర్ 12 నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు. అండ్ దెన్ మనం మామూలుగా మనకి 6 నుంచి 7 గంటలు నిద్ర సరిపోతే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి 9 నుంచి 10 గంటలు కంపల్సరీ. కానీ ఎక్కడ వస్తుంది అంత నిద్ర? నిద్రపోవడం కష్టమవుతుంది, కానీ అది వాళ్ళకి అవసరం అనమాట. అండ్ దెన్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళు వారంలో ఒక రోజన్నా వాళ్ళకి లేవాలనిపించేంత వరకు లేవకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్. అది లేవగానే ఇంకా నిస్సత్తుగా ఉంది, అలసటగా ఉంది అని కాకుండా లేచినప్పుడు నేను రెడీ టు ఫేస్ ద డే, నాకు హ్యాపీగా ఉంది, హెల్దీగా ఉంది అనిపించేంతగా అలా అనిపించాలి. సో ఒక డే వాళ్ళు విదౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఎవరు లేపకుండా వాళ్ళంతటి వాళ్ళు లేచే వరకు వాళ్ళని పడుకోనివ్వాలి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మెజర్స్, కేర్ఫుల్ మెజర్స్ ది హ్యావ్ టు టేక్. మీరు ఇంతకుముందు ఒకసారి చెప్పారు, అయినా నేను మళ్ళీ అడుగుతున్నాను. ఇప్పుడు యోగాను మతము ఆధ్యాత్మికత వీటన్నిటి నుంచి వేరు చేసి యోగా మన మనసుకు శరీరానికి చాలా అవసరం అని ఎలా చూడాలి, అలా అందరూ చూసేలా చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే దీన్ని ఇంక్లూడ్ చేయాలండి, అది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఒకటి, మన బాడీ అనేది ఒక మెషిన్. మనం ఇంట్లో ఒక కార్ కొనుక్కుంటేనే దానికి సర్వీసింగ్ ఎప్పుడెప్పుడు చేయిస్తాము, ఎంత పర్టికులర్గా చేయిస్తాము? సో మన బాడీ ఎంత ఎక్స్పెన్సివ్ మెషిన్, దీనికి సర్వీసింగ్ మనం ఏమైనా చేస్తున్నామా? చేయట్లేదు కదా. సో ఆ కాన్సెప్ట్ ఆలోచిస్తే మీ కార్ సర్వీసింగ్ చేయించినంత టైంలో మీరు బాడీకి కూడా కొంత కేటాయిస్తే డెఫినెట్ గా ఇట్ విల్ హెల్ప్ అస్ టు లీడ్ అ గుడ్ లైఫ్. వావ్, సూపర్ చెప్పారు మ్యామ్. నిజంగా కదా, చిన్న బైక్ కారో కొంటేనే దాన్ని ఒక గీత పడితే గిలగిలలాడిపోతాం మనం. కొత్త కారు కొన్నప్పుడు ఎక్కడైనా స్క్రాచ్ పడితే ఎంత బాధ వేస్తుంది కదా, అది బాడీలో ఇంటర్నల్ ఆర్గన్ మీద మనము ఈ జంక్ ఫుడ్ లేదా మైదా వేస్తే మీకు ఎంతసేపు ఆ పేగుల మీద అంత కష్టపడుతుంది అది, అది దరిగించడానికో బయటకు పంపడానికో. సో డోంట్ మేక్ ఇట్ అ రెగ్యులర్ హ్యాబిట్, దట్స్ వాట్ ఐ సే. ఒక మీకు నచ్చిన ఫుడ్ వారంలో ఒకరోజు తినండి, ఒక పూట తినండి, అంతే తప్ప మానేయద్దు. ఏ ఫుడ్ కూడా నచ్చింది మానేయకండి, వారంలో ఒకరోజు తీసుకోండి, బట్ మిగిలిన డేస్ అన్ని కొంచెం సిస్టమేటిక్ ఉంటే చాలు. ఏది మానేయాల్సిన అవసరం లేదు, అన్ని చేయండి, బట్ ఆన్ అ లిమిటెడ్ వే. సంగీతమా, ఇప్పటి వరకు చాలా విషయాలు చెప్పారు, తెలుసుకున్నాము. చివరిగా మా ప్రేక్షకులకు ఏం చెప్తారు? నేను చెప్పేది ఒక్కటే అండి,
లివ్ అండ్ లెట్ లివ్ అంటాం కదా. సో దీనిలో భాగంగా మన లైఫ్ మనము చాలా ప్రశాంతంగా మానసికంగా ఆరోగ్యంతో బతకాలి అనుకున్నప్పుడు మన కోసం మనం కొంత సమయం, అంటే ఇదేమంటాను, ఏదో ట్రిప్స్కి వెళ్ళాలి అది కాకుండా ఫిజికల్ యాక్టివిటీ అండ్ బ్రీదింగ్, ఇవి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా కావచ్చండి, బీట్ అ స్పోర్ట్, బీట్ అ డాన్స్, బీట్ ఆర్ట్ ఫామ్, ఏదైనా ఒక యాక్టివిటీ అనేది మనకు మనం పెట్టుకున్నప్పుడు మనం మానసికంగా అన్ని విధాల ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి ఈ ప్రాణాయామ టెక్నిక్స్ అనేవి మన మెంటల్ హెల్త్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇందులో మీరు అంటే అనులోమ్ విలోమ్ భస్త్రిక మనం ఇలా పేర్లు చెప్పాలని చాలా ఉంటాయి, కానీ టు స్టార్ట్ విత్, భయపడకుండా ముందు అసలు ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలి అన్నప్పుడు డీప్ బ్రీదింగ్తో మనం ఒక 5 నిమిషాలు స్టార్ట్ చేసినట్లయితే మన జీవితంలో మిరాకిల్స్ అనేవి చూడొచ్చు అని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. డూ ప్రాక్టీస్ అండ్ లెట్ మీ నో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సంగీత మ్యామ్, నిజంగా చాలా క్లియర్గా చెప్పారు. మా ప్రేక్షకులే కదా, నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను మీరు చెప్పినట్టు. ఇదండి ప్రేక్షకులారా, మొత్తానికి యోగా అనేది మనకి ఎంత ఉపయోగకరమో, అంటే మానసిక ఆరోగ్యాన్ని మన మనోయుద్ర ద్వారా మనం చెప్పాలనుకున్నది అదే, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అది అంటే ఏ విధంగా నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని మనము అంటే మనం సంతోషంగా ఉంటూ చుట్టుపక్కల వాళ్ళని సంతోషంగా ఉంటూ హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేసుకోవడానికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.